మంత్రి కేటీఆర్ తో వీఆర్ఏల చేసిన చర్చలు ఫలించాయి. ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడంతో తమ ఆందోళనను విరమిస్తున్నట్లుగా ప్రకటించారు వీఆర్ఏలు. గత కొద్ది రోజులుగా వీఆర్ఏలు తమ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 50 రోజులుగా వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. వీఆర్ఏల ఆందోళన నేపథ్యంలో కేటీఆర్ వారితో చర్చలు జరిపారు. 15 మంది వీఆర్ఏ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్ వారి డిమాండ్లను తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో 20 మరొకసారి చర్చిద్దామని, ఆందోళనను విరమించాలని సూచించారు. మంత్రి కేటీఆర్ నుండి హామీ లభించడంతో వీఆర్ఏలు ఆందోళన విరమిస్తున్నట్లుగా ప్రకటించారు.